ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. నిజమే కదా అండి, దేవుడే మనల్ని నిలబెట్టకపోతే, దేవుడే ఒక మనిషిని నిలబెట్టకపోతే మనం ఎవ్వరం ఈ విధంగా ఉండం కదా. దేవుడికే మహిమ కలుగునుగాక. ఈ యొక్క వారాన్ని మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, సర్వోన్నత సర్వశక్తి మంత్ర, ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ ఏసయ్య, నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసి తండ్రి ఏసయ్య, నీ కృపలో వర్ధిల్లింపచేసి ప్రభా ఏసయ్య, ఈ వారం కూడా తండ్రి ఇంత మంచి సమయాన్ని మాకు అనుగ్రహించిన సర్వశక్తి మంత్ర నీకు కోట్లాది కృతజ్ఞతలు. ప్రతి ఒక్క పరిస్థితుల్లో మాకు తోడై ఉండి నడిపించి నిలబెట్టిన ఆశ్చర్యకరుడ నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో, పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డలు ఎవరైతే ప్రభా యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, సర్వశక్తి మంత్ర ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా ప్రతి ఒక్క మాట వారితో మాట్లాడి ప్రభా నువ్వు మమ్మల్ని బలపరచండి. సర్వశక్తి మంత్ర ఏసయ్య ప్రభా, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి ఏసయ్య, నువ్వు కార్యం జరిగించుకోనండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని ఏసయ్య, నా యొక్క ఆలోచనలన్నిటినీ తీసివేసి నీ యొక్క తలంపులు, నీ యొక్క అభిషేకాన్ని నాలో ఉంచి నీ నీ నామానికి మహిమకరంగా తండ్రి వాడుకొని నువ్వు తండ్రి ఏసయ్య నువ్వే కార్యం జరిగించి సర్వశక్తి మంత్ర నీ కృపా కాపుదల భద్రత దయచేసి మీ బిడ్డలతో నువ్వే మాట్లాడి నీ నామాన్ని ఘనపరచుకునగలరని, నువ్వే కార్యం జరిగించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు 139వ కీర్తన 16-17 వచనాలు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. చదివాం కదా అండి వాక్యాన్ని. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, దేవుడు నిజంగా మన జీవితంలో ప్రణాళికను కలిగి ఉంటారా. చాలామంది అనడం చూస్తాం కదండి, దేవుడు నీ జీవితంలో ప్రణాళికను కలిగి ఉన్నారు, దేవుడు నిజంగా నీ జీవితంలో ప్రణాళికను కలిగి ఉన్నారు అని అంటారు కదా. మనం ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం, దేవుడు నిజంగా మన జీవితంలో ప్రణాళికను కలిగి ఉంటారా. మనం చదివిన వాక్యంలో ఏమున్నది అంటే, మనము పిండమునే ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూశాయంట. అంతేకాదు, మనము ఒకరోజు గడవక ముందే ఆ దినములన్నీ ప్రతిరోజు కూడా ఆయన గ్రంథంలో, జీవ గ్రంథంలో రాయబడిందంట. ఆయన గ్రంథంలో రాయబడి ఉంది, ఒక్కటైనను కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో రాయబడి ఉన్నవి. అంతేకాదండి 17వ వచనం ఒక ఇంపార్టెంట్, దేవా నీ తలంపులు నాకెంత ప్రేమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. చూశారు కదండి, అంత గొప్పగా మన జీవితం ఉంటుందంట. పిండమునే ఉండగానే దేవుడు మనల్ని చూశాడు. అంతేకాకుండా మనము మన యొక్క జీవితంలో ఒక్కరోజు కూడా మన జీవితంలో గడవక ముందు దేవుడు గ్రంథంలో మన దినముల గురించి రాయబడి ఉంది. అంతేకాదు, మన గురించి దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నారంట, వాటి మొత్తము ఎంతో గొప్పదంట. ఇది చదివిన వాక్యం ద్వారా మనం చెప్పుకోగలుగుతున్నాం.
కానీ నీకు అనిపిస్తూ ఉంటుంది, నీకు అనిపిస్తూ ఉంటుంది నేను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా, నేను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా ఏదో నిరుత్సాహం, ఏదో ఒకలాంటి నిరుత్సాహంతో, ఏదో డిసప్పాయింట్మెంట్తో నేను ఉన్నాను. ఎటు చూసినా నాకు అర్థం కావటం లేదు, ఏ స్థితి నాకు అర్థం కావటం లేదు, ఏంటి నా పరిస్థితి, ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను. నిజంగా దేవుడు నా జీవితంలో ప్రణాళికను కలిగి ఉన్నారా, నా జీవితంలో ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నారా అని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ పరిస్థితుల్లో నువ్వు అనుకుంటున్నావు. దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నీ జీవితం నిరుత్సాహంతో, జాబ్ చేస్తున్నా కూడా, ఒక కుటుంబం ఉన్నా కూడా, లేకపోతే నువ్వు ఆ విధంగా జీవిస్తున్నా కూడా, అన్నీ ఉన్నాయా అని వేరే వాళ్ళు నిన్ను చూసి చెప్తున్నా కూడా నీలో ఏదో తెలియని నిరుత్సాహం, ఏదో అర్థం కాని పరిస్థితి, ఒంటరితనము, ఆ విధంగా నువ్వు ఉంటున్నావా? నీకు దేవుడు చెప్తున్నాడు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు దేవుడు. ఎందుకు అంటే నువ్వు నేను అటువంటి స్థితిగా వెళ్తున్నప్పుడు నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావని దేవుడు నీతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. ఏం చెప్తున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? అటువంటి స్థితిలో ఉంటే దేవుని ప్రణాళికలో ఉండడం ఏంటి? అటువంటి స్థితిలో ఉంటే దేవుడు ఆలోచనలు నేను ఉండడం ఏంటి? ఆయన చిత్తానుసారంగా నా జీవితం ఉండడం ఏంటి అని అనుకుంటున్నావా? ఈరోజు అదే మనతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నారండి. మన యొక్క జీవితంలో చాలామంది అంటారు, దేవుడికి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రణాళిక కలిగి ఉంటారు అని ప్రతి ఒక్కరు చెప్తారు కదండి. ఇప్పుడు తెలుసుకుందాం, నిజంగా నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నారా అని నీకు ఏ విధంగా తెలుస్తుందో, నీకుగా ఏ విధంగా రూఢిపరచ పడుతుందో ఈరోజు మనం తెలుసుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏంటి అంటే, దేవుడు నిజంగా మన జీవితంలో ప్రణాళికను కలిగి ఉంటారా? మొట్టమొదటి పాయింట్ అంటే, ఎప్పుడు మనము దేవుని ప్రణాళికలో ఉన్నామని అర్థం చేసుకోగలము? మనము ఎప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామని అర్థం చేసుకోగలము? అవును కదా అండి, అసలు అర్థమవ్వాలి కదా మనకి, మన హృదయానికి అర్థమవ్వాలి కదా. నేను ఎప్పుడు దేవుని ప్రణాళికలో, ఎవరో చెప్తే కాదు, నా హృదయానికి అర్థమవ్వాలి కదా నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను, ఆయన యొక్క తలంపుల్లో, ఆయనకు ఇష్టమైన రీతిలో నా జీవితం ఉంటుంది అని మనకి ఒక రూఢిపరచబడాలి కదా. మన హృదయంలోనన్న అటువంటి గొప్ప దృఢమైన నమ్మకం అనేది ఉండాలి కదా అండి. మనం ఇప్పుడు చూద్దాం, ఎప్పుడు మనము దేవుని ప్రణాళికలో ఉన్నామని మనం అర్థం చేసుకోగలము. మన జీవితము ఎప్పుడు అర్థం చేసుకోగలమో తెలుసా అండి? మన జీవితము మనం ఈ విధంగా ఉండాలి, ఓకే, ఈ విధంగా నా జీవితం ఉండాలి, నేను ఈ విధంగా నేను జాబ్ చేయాలి, నేను ఈ విధంగా వెళ్తున్నాను, ఈ విధంగా నా జీవితం కొనసాగుతుంది అని నువ్వు ప్రణాళికలు వేసుకుంటావు చూడు, ఆ ప్రణాళికలు ఏవి ఒక్కటి కూడా జరగకుండా, ఒక్క ప్రణాళిక కూడా జరగకుండా, నీకు ఇష్టం లేని పోయినా నువ్వు చేస్తున్న జాబ్లో కానీ, నువ్వు దేవుడు నడిపిస్తున్న, నిలబెడుతున్న జీవితంలో కానీ నువ్వు కొనసాగుతూ నిరుత్సాహంగా, బాధతో, అయ్యో ఏంటి నేను ఇలా అనుకున్నాను కానీ ఈ విధంగా నేను వెళ్తున్నాను, ఏంటి నా ప్లాన్స్ ఏమి జరగట్లేదు, ఏదో వెళ్తున్నాను, ఏదో జీవిస్తున్నాను, ఏదో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో, దేవుడు చెప్తున్నారు అది నీకు ఇష్టం లేకపోయినా నా చిత్తంలో, నాకు ఇష్టమైన రీతిలో నిన్ను ఈ విధంగా నడిపిస్తున్నాను, అదే దేవుని ప్రణాళిక అంటే అండి. మనకి దేవుడు కలిగి ఉండి కూడా మనలో ఏంటి ఇంత నిరుత్సాహం, ఏంటి ఇంత బాధ, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అయినా కూడా నా జీవితంలో నేను అనుకున్నది ఏది జరగకుండా, నేను అనుకుంటుంది ఒకటి వేరేలాగా జరిగిపోతుంది, నా జీవితంలో నేను వేరేలాగా ఉంటున్నానే అని నువ్వు అనుకుంటున్నావేమో, అదే అండి దేవుని ప్రణాళికలో ఉండడం అంటే. ఏ విధంగానో ఒక బైబిల్లో తీసుకున్న, బైబిల్లో ఉన్న ముగ్గురు దేవుని యొక్క బిడ్డల్ని ద్వారా మనము కూడా ఆ స్థితిలో గుండా వెళ్తున్నామా, లేకపోతే మనము కూడా అటువంటి స్థితిలో ఉండి దేవుడి వైపు చూస్తూ ఉన్నామా? అప్పుడు మనము రూఢిపరచుకుందామంటే నిజంగా మనం దేవుని ప్రణాళికలో ఉన్నామా లేదా అని. మొట్టమొదటిగా యోసేపు తన జీవితంలో 17 సంవత్సరాల వరకు తండ్రి దగ్గర చాలా సంతోషంగా ఉన్నాడు. తండ్రికి ఇష్టమైన కుమారుడిగా, అక్కడ ఉన్న 11 మంది పిల్లల్లో తండ్రికి ఇష్టమైన కుమారుడిగా యోసేపు ఉన్నాడు. ఆ 17 సంవత్సరాల వయసులో యోసేపు ఒక్కసారి ఆ యొక్క అన్నదమ్ముల దగ్గరకు వెళ్ళి ఆహారం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు
ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు తన జీవితం మారిపోయింది అనుకుంటాడా అంటే, నేను మళ్ళీ వచ్చేస్తాను కదా, నేను ఒక 2-3 రోజుల్లో నేను మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాను అనుకున్నాడు. కానీ అదే ఇంకా అక్క అప్పటి నుంచి వెళ్ళడం తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలకే నేను తిరిగి వస్తానని యోసేపు అనుకోలేదు, అనుకుని బయలుదేరలేదు ఇంటి నుంచి. కానీ ఆ విధంగా వెళ్ళిపోయాడు. అన్న దమ్ములే వేరే దేశానికి యోసేపును అమ్మి వేశారు. అక్కడ ఒక బానిసగా ఉండాల్సి వచ్చింది. తన కన్న కలలు ఏమిటి, తను అనుకున్నది ఏమిటి, తను ఏ విధంగా జీవిస్తున్నాడు, తనకి ఇష్టమైన కుమారుడిగా, తండ్రికి ఇష్టమైన కుమారుడిగా జీవిస్తూ కూడా ఎన్నో బాధలు పడి అక్కడికి వెళ్ళిపోయాడు. అర్థం కాలేదు యోసేపు జీవితంలో తనకి ఏం జరుగుతుందో. అక్కడ నా అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా యోసేపుకి లేదు, ఒంటరితనంలో జీవించాడు కదా అండి. ఏదైనా యోసేపు అనుకున్నది ఆయన జీవితంలో జరిగిందా అండి? ఏది జరగల. తన అనుకున్న కలలు అనుసారంగా జరిగిందా? అది కూడా జరగలేదు. అంత విరుద్ధం. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేటప్పటికీ ఆయన వేరే దేశంలోకి వెళ్ళిపోయారు, వేరే మనుషుల మధ్యలో ఉండిపోయారు. నాకేం జరుగుతుంది, నేను గుంటలో ఉన్నాను అని నేను తను అనుకునేటప్పటికి వేరే దేశానికి అమ్మేసారు. ఆ విధంగా అయిపోయింది ఒంటరితనం. ఇంకొక వ్యక్తిని మనం చూద్దామండి, మోషే. మోషేను చిన్నప్పుడే 3 నెలల వయసప్పుడే చంపివేయాలనుకున్నారు. ఇదంతా మనకు తెలుసు కదా అండి, నిర్గమాకాండంలో చిన్న వయసులోనే 3 నెలల వయసప్పుడే తనని చంపివేయాలి అనుకున్నారు. ఏదో విధంగా ఆ తల్లి ఆ యొక్క మోషే గారి తల్లి అతన్ని కాచి కాపాడిన తర్వాత 3 నెలల తర్వాత నైలు నదిలో వదిలివేసిన తర్వాత చనిపోతాడేమో అనుకుంటున్న మోషే రాజగృహంలో బ్రతికేటట్లు, 40 సంవత్సరాలు రాజగృహంలో ఉండేటట్లు దేవుడు మోషేను ఆశీర్వదించాడు. వెంటనే 40 సంవత్సరాల తర్వాత మోషే ప్రాంతం మారిపోయిందండి. ఒక రాజగృహం నుంచి ఆ యొక్క భయముతో ఆ యొక్క చంపివేశానే అన్న దానితో ఏం చేశాడు, ప్రాంతాన్ని మార్చివేశాడు. అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు ఒంటరితనం. అక్కడ అరణ్యంలో గొర్రెల దగ్గర ఉంటున్నాడు. మొన్నటి వరకు తన దగ్గరే చాలామంది మనుషులు ఉండేవాళ్ళు, ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు. ఒక రాజు యొక్క కుమార్తె, రాజకుమార్తె యొక్క కుమారుడు అంటే అతనికి ఎన్ని భోగభాగ్యాలు ఉంటాయండి. కానీ ఇప్పుడు అరణ్యంలో దిక్కుతోచని గొర్రెల మధ్యలో గొర్రెల్ని మేపుతూ, మందని మేపుతూ ఉన్నాడు మోషే. ఒంటరితనం. ఏం జరుగుతుందో ఆయన జీవితంలో అర్థం కాల. ఇదేంటి, 40 సంవత్సరాలు నేను సంతోషంగా ఉన్నా, తర్వాత ఇక్కడికి వచ్చేసాను, అయిపోయింది. తరువాత దావీదు గురించి తెలుసుకుందామండి. దావీదు ఆ యొక్క ఆయన గృహంలో ఉంటున్నప్పుడు అంతా బాగానే ఉంది. ఆ యొక్క తండ్రి యొక్క గొర్రెల్ని మేపుతూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒకరోజు సమయలు ప్రవక్త అయిన సమయలు వచ్చి ఆయనను అభిషేకించారు. ఒక ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకించిన తరువాత, ఒక రాజు అవ్వాలంటే మనం ఇండియాలో ఏదైనా సాధించాలి అంటే మనం ఇండియాలో ఉండాలి. ఒక కార్పొరేటర్ అవ్వాలన్నా, ఒక ప్రధాని అవ్వాలన్నా ఫస్ట్ కండిషన్ ఏంటంటే తను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఆయన ఆ యొక్క పౌరసత్వం, ఇండియాలో పౌరసత్వం కలిగి ఉండాలి. కానీ మన దావీదు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, దేవుడు అభిషేకించాడు ఇస్రాయల్ రాజుగా, కానీ ఇస్రాయల్లో తప్పితే ఆ యొక్క దావీదు మాత్రం ప్రాణ భయంతో, సౌలు ఆ యొక్క విషపు చూపు చూడడం వల్ల ప్రాణ భయంతో ఎక్కడెక్కడో గృహాల్లో అరణ్యాలలో వేరే రాజు దగ్గర ఆశ్రయం పొందడం, ఆ విధంగా తిరుగుతున్నాడు ఒంటరితనంలో. ఆ విధంగా ఎక్కడికంటే అక్కడికి, ఇక్కడికి వస్తున్నాడు అని సౌలు తెలిసినప్పుడు, ఇక్కడ ఉన్నాడు సౌలు అని తెలిసినప్పుడు ప్రాణ భయంతో ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవడం. సౌలు తరుముతా ఉన్నాడు, వేరే ప్రాంతానికి ఉన్నారు. కానీ ఆ యొక్క దేవుడు ఏమి చెప్పారు, నువ్వు ఇస్రాయల్కి రాజు అవుతా ఉన్నారు, కానీ ఆ యొక్క దావీదు మాత్రం ఇస్రాయల్లో ఉండలేదండి. చూసారా అండి, వాళ్ళ పరిస్థితి వాళ్ళకేంటో, 3 జీవితాల్లో వాళ్ళ పరిస్థితి వాళ్ళకేంటో అర్థం కావట్లేదు. అయ్యో, మేము 3 దేవుణ్ణి కలిగి ఉన్నామే, అయినా కూడా ఏం జరుగుతుంది? 3 ఒక విషయం ఏంటో తెలుసా అండి, ఒక్క విషయం, వారు ఒంటరితనాన్ని అనుభవించారు. 3 కూడా వారు ఒంటరితనాన్ని అనుభవించారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క స్థలము మారిపోయింది. యోసేపుకి ఒక తండ్రి దేశం నుంచి ఆ యొక్క వేరే దేశం, ఆయన స్థలము మారిపోయింది. మోషేకు ఆ యొక్క రాజభవనము నుంచి అరణ్యంగా అయిపోయింది. ఆ యొక్క దావీదుకు ఇస్రాయల్ ప్రాంతం వాడు, కానీ ఇస్రాయల్ తప్ప మిగతా ప్రాంతంలో ఉంటారు. మీకు కూడా అంతే కదండి, మనం కూడా ఆ స్థితి గుండా వెళ్తున్నామే. ఈ యొక్క స్థితి గుండా ఏంటంటే, మనకి ప్రాంతం మారకపోయినా, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళకపోయినా, ఒక
అప్పుడు మనం సంతోషంగా ఉన్నాం, కానీ మనం ఇప్పుడు దుఃఖంతో ఉంటున్నాం. అంతేకాదు, ఒకప్పుడు మనకి చాలా విలువిచ్చేవారు, మన యొక్క మాటలకు మనకు ఒక విలువ అనేది ఆ యొక్క బంధువుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ విలువ ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్వరూ విలువ ఇవ్వట్లేదు. నీ స్థితిని చూసి, ఏంటి నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను కదా, ఏంటి నా స్థితి ఈ విధంగా అయిపోయింది, నేను దేవుడు దేవుడు అంటాను కదా, నా యొక్క పరిస్థితి అంతా ఇలా క్వశ్చన్ మార్క్ అయిపోయిందేంటి, నా స్థితి పూర్తిగా మారిపోయిందేంటి, అప్పుడు పూర్తిగా దేవుణ్ణిలో లేకముందే నా స్థితి బాగుందే, నేను దేవుణ్ణిలో ఉన్న తర్వాత నా స్థితి మారిపోయిందే, ఏంటి నేను ఇలా అయిపోయానేంటి, ఇంత దీన స్థితిలో ఉండిపోయానేంటి అందరి ముందు అని అనుకుంటున్నావా? నీకు ఒక గ్రేట్ న్యూస్ అండి, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావండి. ఈ యొక్క పరిస్థితి గుండా, ఆ యొక్క యోసేపు మోషే దావీదు వెళుతున్న పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? నీకు ఒక గుడ్ న్యూస్ ఈరోజు, ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఇటువంటి ఒంటరితనాన్ని, ఇటువంటి నిరుత్సాహాన్ని, ఇటువంటి పరిస్థితి మారిపోయే స్థితిని నువ్వు అనుభవిస్తున్నావని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. అర్థమైంది కదా అండి? మనం ఎప్పుడు దేవుని ప్రణాళికలో ఉంటామో మనం అర్థమైంది కదా. రెండవదిగా ఏంటి అంటే, పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. అవునా అండి? మనకి ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే గాలి ఎంత అవసరమో, ఈ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, ఈ పరిస్థితి గుండా అయ్యో అర్థం కావట్లేదు, ఒంటరితనం, నా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లే, ఏంటి ఇది జరుగుతుంది అనేటప్పటికి ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, తెలియని ఊహించని ఒక పరమ ఊహించని విధంగా నా జీవితం వెళ్ళిపోతుంది, నేను కళ్ళ కూడా అనుకోలేదు అంటారు కదండి, ఆ విధంగా నీ జీవితం వెళ్తుంది ప్పుడు బ్రతకడానికి గాలి ఎంత అవసరమో, ఆ సమయంలో నువ్వు నేను బ్రతకడానికి దేవుని మీద నువ్వు నేను అంత విధంగా ఆధారపడాలండి. అంత విధంగా ఆధారపడితేనే దేవుడు ఆ స్థితి నుంచి మనల్ని బయటకు తీసుకొస్తారు. ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తారు. అదే జరిగిందండి యోసేపు జీవితంలో. నేను తప్పు చేయడానికి అక్కడ ఆస్కారం ఉన్నా కూడా తప్పు చేయలేదు. ఎందుకో తెలుసా? నాతోనే దేవుడు నాతోనే ఉన్నాడు, కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నన్ను అడిగేవారు లేరు, కానీ నేను దేవుడితో ఉండాలి, అది ఇంపార్టెంట్ అనుకుని, అది చాలా నాకు ప్రాముఖ్యమైనది అనుకుని, తప్పు చేయాల్సి వచ్చిన ఆస్కారం వచ్చినా కూడా, ఆ యొక్క పరిస్థితి ఏర్పడినా కూడా తప్పు చేయకుండా, ప్రభా నేను మాత్రం నీతోనే ఉంటానయ్యా, నాన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా, నాకు ఏది లేకపోయినా, నేను నీతోనే నీ మీదే ఆధారపడతాను అని యోసేపు దేవుడి మీద, ఆ యొక్క అర్థం కాని పరిస్థితుల్లో, ఒంటరిగా వెళ్తున్న పరిస్థితుల్లో దేవుడి మీద ఆ మాత్రమే ఆధారపడ్డాడండి. యోసేపుని చెప్తున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది, దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక, దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక, దేవుడు మనకు కూడా తోడై ఉంటాడండి, కానీ మనము ఆయనతో ఉండడం ఇంపార్టెంట్. మనకి కూడా దేవుడు తోడై ఉంటాడు. అక్కడ యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు, యోసేపు కూడా దేవుడితో ఉన్నాడు. అది మనం నేర్చుకోవాలండి. దేవుడి మీద ఆధారపడ్డారు. తర్వాత మోషే గారు ఏమంటారు అండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, నేను ఐగుప్తులో కంటే నా ప్రజల దగ్గరే ఉండి నేను దేవుని మీద ఆధారపడడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి, ఆ యొక్క రాజభవనాన్ని ప్రతి దాన్ని వదిలేసి ఐగుప్తు దగ్గరకు వెళ్ళిపోయారండి. ఆ యొక్క ఐగుప్తులో ఉన్న రాజభవనాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారంటే, తన యొక్క ప్రజలు ఇస్రాయల్ ప్రజల దగ్గరికి ఆ యొక్క ఆ విధంగా వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ కాదు నా స్థితి అనుకుని అక్కడకు వెళ్ళిపోయారు. పూర్తిగా తనకి దేవుడి మీదే ఆధారపడ్డాడు. ప్రభా నేను నత్తివాణ్ణయ్యా, నేను బుద్ధిమాంద్యం కలవాణ్ణి, నాకు చెప్పడం రాదు, నేను వెళ్ళలేను, అది చేయలేను, ఇది చేయలేనని 5 సార్లు మోషే గారు చెప్పినా కూడా ధైర్యంతో ముందడుగు వేశాడండి. దేవుడి మీద ఆధారపడడం వల్లే ఆ పరిస్థితుల్లో, ఏంటి నా పరిస్థితి మొన్నటి వరకు రాజభవనంలో, ఇప్పుడు అరణ్యంలో అనుకోలేదు, కానీ దేవుని మీద ఆధారపడడం వల్లనే ఆయన ఆశీర్వదింపబడ్డారు. రెండవదిగా దావీదు గురించి మనం చూద్దామండి. ఏంటంటే, ఏ తప్పు చేయకుండా ప్రాణ భయంతో ఎన్నో తెలియని ప్రాంతాలకు వెళ్ళినా కూడా, ప్రతి ఎన్నో పరిస్థితుల్లో తను ఒక్క
ఒక్కడు మాత్రమే నిలబడవలసి వచ్చినా కూడా దావీదు దేవుని మీదే మాత్రమే ఆధారపడ్డారండి. ప్రతి ఒక్కరు తనకి ఎదురు తిరిగినా, తన కుమారుడు, తన సైన్యము, ప్రతి ఒక్కరు తనకి ఎదురు తిరిగినా కూడా దేవుని మీద మాత్రమే దావీదు ఆధారపడ్డాడు. మనం కూడా అండి, మనం ఈ పరిస్థితి గుండా ఎవరైనా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వ్యక్తులు ఎవరైనా దేవుని బిడ్డలు ఈ పరిస్థితి గుండా వెళ్తున్నారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క సమయంలో మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు నమ్ముతాను, నేను ఎప్పుడు పాటిస్తాను కూడా, సబ్మిషన్ టు గాడ్ ఈజ్ నాట్ ద వీక్నెస్ బట్ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. మళ్ళీ చెప్తానండి, సబ్మిషన్ టు గాడ్ ఇట్స్ నాట్ ద వీక్నెస్, ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. దేవునికి మీద మనం ఆధారపడము అంటే, దేవునికి మీద మనం ఆధారపడము అంటే అదొక బలహీనత కాదండి, అదే మనము బ్రతకడానికి ఒక మొట్టమొదటి ఒక మెట్టై ఉంటుందండి, అదే మన బలమై ఉంటుంది. అదే జరిగిందండి యోసేపు జీవితంలో, దావీదు జీవితంలో, మోషే జీవితంలో. వారు ఆ పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు వారు దేవుని మీద ఆధారపడ్డారు. వాళ్ళు దేవుని మీద ఆధారపడినప్పుడు ఏం జరిగింది మన అందరికీ తెలుసు. యోసేపు జీవితంలో ఏ విధంగా జరిగింది, మోషే జీవితంలో ఏ విధంగా జరిగింది, దావీదు జీవితంలో ఏ విధంగా జరిగిందో మనకి తెలుసు. ఆ యొక్క సమయం గుండా నువ్వు వెళ్తున్నావేమో, ఇప్పుడు పూర్తిగా దేవుడి మీద ఆధారపడు. పూర్తిగా నువ్వు నేను దేవుని మీద ఆధారపడితే దేవుడు మర్చిపోడండి, దేవుడు విడిచిపెట్టడండి నిన్ను నన్ను. ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. 1 పేతురుకు రాసిన పత్రిక 5:6 ఏంటి అంటే, దేవుడు తగిన సమయమందున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సుకులై ఉండు. ఆయన బలిష్టమైన చేతుల కింద, ప్రభా నువ్వు అనుమతించావు ప్రభా, నేను నీ చిత్తాను ప్రభా చిత్తానుసారంగా పూర్తిగా నేను నీ మీద ఆధారపడుతున్నాను. ప్రతిరోజు, వారంలో ఒక్కరోజు కాదండి, కొన్ని రోజుల్లో ఒక్క గంట కాదు, ప్రతి క్షణము నువ్వు దేవుని మీద ఆధారపడాలి. యొక్క సమయంలో నువ్వు మనుషుల వైపు చూసావా, నిరుత్సాహం వచ్చేస్తుంది. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి సాతాను నిన్ను చాలా నిరుత్సాహంలో నెట్టివేస్తాడు, ఒక డిప్రెషన్లోనికి నిన్ను పంపిస్తాడు. అది కాదు, నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను కదా, పూర్తిగా నేను ఆయన మీద ఆధారపడాలి, ఆయనే నా హృదయంలో సంతోషాన్ని ఇస్తాడు, ఆయనే నన్ను నిలబెడతాడు అన్న ధైర్యం తెచ్చుకొని పూర్తిగా దేవునికి సబ్మిషన్, నిన్ను నువ్వు సమర్పించుకుని నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు నిన్ను మర్చిపోడండి, నిన్ను విడిచిపెట్టడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నిజంగా దేవుడు మన జీవితంలో ప్రణాళికను కలిగి ఉంటారా, మనం ఎప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్నామని తెలుసుకోగలము. 2వదిగా, ఈ యొక్క సమయంలో మనం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. 3వదిగా, మనం ఇందాక అనుకున్నాం కదండి, దేవుడు విడిచిపెట్టరు, మర్చిపోరని ఏం చేస్తారో తెలుసా, మనల్ని ఏం చేస్తారో తెలుసా, ఎవరికి తెలియని మనల్ని అందరి ముందు హెచ్చిస్తారు. 3వ పాయింట్ ఏంటి అంటే, ఎవరికీ తెలియని నిన్ను అందరి ముందు దేవుడు విలువైన స్థానంలో ఉంచుతారు. ఎవరికీ తెలియని నిన్ను దేవుడు విలువైన స్థానంలో ఉంచుతారు. అవునండి, నువ్వు నిజంగా దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను అని నీకు గ్రహింపు కలిగి అన్న దృఢమైన నమ్మకం నీ హృదయంలో ఉండి, పూర్తిగా నా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను దేవుడి మీద ఆధారపడుతున్నాను, నాకు తెలియని పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నా కూడా దేవుడి మీద మాత్రమే నేను నిలబడుతున్నాను అని నువ్వు ఆ విధంగా జీవిస్తూ ఉంటుంటే, ఎవరో నువ్వెవరో ఎవరికి తెలియదండి, చాలామందికి తెలియదు ఈ లోకంలో, కానీ అందరి ముందు దేవుడు నిన్ను విలువైన స్థానంలో ఉంచుతారంట. అదే జరిగింది కదా అంటే యోసేపు జీవితంలో. యోసేపు అనే బానిస, యోసేపు గురించి అక్కడ వాళ్ళు ఏం చెప్తారండి, తప్పు చేసి 2 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారు అని చెప్తారు. అవును కదా అండి, చాలామందికి తెలియకపోవచ్చు, కానీ కొన్ని ఆ యొక్క దేవుడి మీద ఆధారపడి జీవితం జీవిస్తున్నప్పుడు యోసేపుకి ఏ విధంగా అయిపోయింది తెలుసా, యోసేపు అనే బానిస ఆ దేశంలో ఉన్నాడు వచ్చాడు అని తెలీదు, కానీ దేవుడు ఎంత అంటే ఒక స్థితిలో, ఒక పరిస్థితి యొక్క దేవుడి మీద ఆధారపడిన తరువాత యోసేపును ఏ విధంగా హెచ్చించాడు అంటే, యోసేపు తెలియని వారు ఆ దేశంలో లేరు, అంతగా దేవుడు హెచ్చించాడు. యోసేపు అనే బానిస ఒకరున్నారు మా దేశంలో, మన దేశంలో ఒక రాజభవనంలో ఉన్నారు బానిసగా అని కొంతమందికే తెలిసి ఉండొచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడి మీద తను ఆధారపడిన తర్వాత యోసేపు అని తెలియని వారు వాళ్ళ దేశంలోనే కాదు,
కాదు, చుట్టుపక్కల దేశాల్లో పొరుగు దేశాల్లో కూడా తెలియని వారు లేనట్లుగా యోసేపును అంతగా దేవుడు హెచ్చించాడండి. అంతగా హెచ్చించాడు. మోషే జీవితంలో కూడా అంతే కదండి. మోషే వెళ్ళిపోయాడు, ఒక ఆ యొక్క ఐగుప్తు నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత యోసేపు గురించి 40 సంవత్సరాలు మోషే గురించి 40 సంవత్సరాలు అందరూ మర్చిపోయారు. ఏమీ లేదు, మొరపెడుతున్నారు ఆయన సన్నిధిలో, ప్రభా మమ్మల్ని ఈ యొక్క విడుదల దయచేయి, బానిసత్వం నుంచి మమ్మల్ని విడుదల దయచేయి అని మొరపెడుతున్నారు. కానీ మరలా మోషే ఆ యొక్క ఐగుప్తుకు వచ్చి ఇస్రాయేల్ ప్రజలతో దేవుడే నన్ను పంపించారని మాటలాడే వరకు కూడా ఆ మోషేని దేవుడు అక్కడ సిద్ధపరుస్తున్నాడని ఎవ్వరికీ తెలియదండి. కొన్ని లక్షల మందికి అక్కడ ఒక ఆశీర్వాదకరంగా, కొన్ని లక్షల మందిని నడిపించే ఒక దైవజనుడిగా మోషేని దేవుడు మార్చూశారండి. ఎవ్వరికీ తెలియలేదు మోషే గురించి. కొన్ని 40 సంవత్సరాల నుండి ఇంకో తరం వచ్చేసి కానీ ఎవరు మర్చిపోయారు. కానీ ఎవ్వరికి తెలియని మోషేని మరలా దేవుడు తీసుకొచ్చి అందరికీ తెలిసి చేశాడు. దావీదు గురించి కూడా అంతే కదండి. అయ్యో, ఆయన అక్కడ ఉండాలి, ఇస్రాయలీలో ఉండాలి. ఇస్రాయల్ ఒక రాజు అవ్వాలంటే ఆ ప్రాంతంలో ఉండాలి. కానీ ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ప్రాణ భయంతో గృహల్లో, అరణ్యాలలో, రాజుల దగ్గర ఆశ్రయం పొందుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. అయినా కూడా దేవుడు ఆయన మీద ఆధారపడ్డాడు కాబట్టి, ఆయన ప్రణాళికలో దావీదు ఉన్నాడు కాబట్టి, మరలా దేవుడు ఆ యొక్క ఇస్రాయల్ దేశానికి తీసుకువచ్చి దేవుడు ఆ యొక్క రాజుగా మరలా అభిషేకించారండి. చూసారా అండి, మనము నిజంగా ఈ యొక్క దేవుని ప్రణాళికలో ఉన్నామని నమ్మకం ఉంటే మనము పూర్తిగా దేవుడి మీద ఆధారపడతామండి. పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఎవరికి తెలియని మనల్ని దేవుడు ఎంతో మందికి ఒక ఆశీర్వాదకరంగా, దేవుడి యొక్క శక్తి ఇంత గొప్పగా ఆశీర్వదించాడా దేవుడు. ఏమీ లేని, ఎవరూ లేని వారిని దేవుడు ఇంత గొప్పగా, ఏ సపోర్ట్ లేని వారిని దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించాడా అని నీ గురించి, నా గురించి, మన పేరు కన్నా ముందుగా దేవుడి గురించి చెప్పుకునే స్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడండి. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నావు. అవునండి, ఎవరూ తెలియకపోయినా, ఎవరో తెలియకపోయినా నువ్వు నీ ప్రాంతంలో నీ ప్రజల ఎదుట నీ కొన్ని కొంతమందికి నీ యొక్క నీ గురి నీకు విలువిచ్చే స్థానంలో, వారందరూ నీకు విలువిచ్చే స్థానంలో నిన్ను దేవుడు ఉంచుతాడంట. ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు చెప్తావా అండి, ఇప్పుడు సంతోషిస్తారా అండి, దేవుడి ప్రణాళికలో నేను ఉన్నాను, నేను సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నేను దేవుడి మీద ఆధారపడతాను, గాలి ఎలా పీల్చుకుంటున్నానో నా అర్థం కాని పరిస్థితుల్లో, నా యొక్క కంట్రోల్లో లేని పరిస్థితుల్లో, నాకు అర్థం కాని స్థితుల్లో నేను పూర్తిగా దేవుడి మీద మాత్రమే ఆధారపడి ఆయన శక్తే నన్ను బయటికి తీసుకొస్తుంది, ఆయన శక్తే నా జీవితానికి విలువిస్తుంది, కేవలం ఆయన మాత్రమే నన్ను నిలబెట్టగలడు అని నువ్వు విశ్వసించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను మరిచిపోడండి, సిగ్గుపడనివ్వడు. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామండి. ఎంత గొప్ప ధన్యత అండి మనల్ని. నిజంగా మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారండి. బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని నువ్వు నేను దేవుడికి దూరం అయిపోతే ఏం జరుగుతుందండి? మనుషులు లేకపోయినా దేవుడు దేవుడే. కానీ ఒక మనిషికి దేవుడి సహాయం లేకపోతే ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన ఈ లోకంలో నువ్వు నేను నిలబడలేమండి. భయంకరమైన కష్టాల్లో, మన కంట్రోల్లో లేని యొక్క సమస్యల్లో నువ్వు నేను నిలబడలేం. దేవుడు నిన్ను విడిచిపెట్టాడండి. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్రుడా, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, మా అందరితో మాట్లాడిన సర్వశక్తి మంత్రుడా, నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో ఆశ్చర్యకరుడా, నేను దేవుని ప్రణాళికలో ఒక భాగము అని ఎవరికైతే తర ప్రభా నువ్వు వారితో మాట్లాడి ఉన్నావో వారిలో ధైర్యాన్ని నింపావో సర్వశక్తి మంత్రుడా యేసయ్యా, నీకు కోట్లాది వందనాలు. నువ్వు కార్యాన్ని జరిగించండి, నువ్వే తోడుగా ఉండి నడిపించండి. నీ గొప్ప కృపను వారికి అనుగ్రహించి ఇంకా నీ మీద మేము ఆధార పడి సర్వశక్తి మంత్ర ప్రభా, మా జీవితాలను చూసినప్పుడు మా పేరు కన్నా, మా జీవితాల కన్నా నీ నామము మహిమపరిచే రీతిలో మమ్మల్ని హెచ్చిస్తున్నందుకు నీకు వందనాలు. నీ గొప్ప కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ప్రభా, నేను నీ యొక్క ప్రణాళిక కదయ్యా, నీ యొక్క హృదయంలో నేను ఉన్నాను కదా ప్రభా అని ఆలోచిస్తూ ప్రభా, నీ నా జీవితాన్ని పూర్తిగా నీ మీద ఆధారం చేసుకుంటానయ్యా, నీ మీదే నేను ఆధారపడతాను ప్రభా, నాకు ధైర్యాన్ని
సహాయాన్ని దయచి, శక్తిని దయచి ప్రభా. యేసయ్య నీ యొక్క బలముతో నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపు ప్రభా. నువ్వే నాకు తోడైండి ప్రభా. ఈ లోకం వైపు నేను చూడను తండ్రి అని ఎవరైతే తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడ వారిని ఒక్కసారి దర్శించండి అయ్యా. కార్యాన్ని జరిగించుకోనండి. నువ్వే మాట్లాడండి. నీ నామాన్ని ఘనపరుచుకోనండి. నీ కృపా కాపుదల భద్రత దయచేసి ఇంకా ఇంకా బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేసి సర్వశక్తిమంతుడ మాతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన. నీ బిడ్డలను బలపరిచినందుకు వందన. నీ నామాన్ని ఘనపరుచుకున్నందుకు వందన. నువ్వే మహిమ పొందగలరా. నీ నజరేయుడైన యేసు క్రీస్తు నామంన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 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 చూశారు కదా అండి, నిజంగా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రణాళికను కలిగి ఉంటారు. సబ్మిషన్ టు గాడ్ ఈజ్ నాట్ ద వీక్నెస్ బట్ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. దేవునికి మనల్ని మనం ఆధారపడము అంటే ఒక బలహీనత కాదు, కానీ నువ్వు నేను ఈ లోకంలో జీవించడం ఒక జీవించడానికి అదే ఒక బలమవుతుంది అని మనం గ్రహించి, ప్రభువా నేను నీ యొక్క ప్రణాళికలో ఉన్నాను, నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని నిలబెట్టు ప్రభువా అని నువ్వు అడగగలిగితే, దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవుని సన్నిధిలో దేవుడికి మాత్రమే నీ జీవితంలో విలువ ఇవ్వగలిగితే, మన దేవుడు నిన్ను గురించి నన్ను గురించి మరిచిపోడు, సిగ్గుపరచనివ్వడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి. ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్న ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని నీవెవరో తెలియకపోయినా అనేక మంది ఎదుట విలువిచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.